आंध्र राष्ट्र ప్రజలకు ఉన్నటువంటి కళ విశాఖపట్నం రైల్వే జోన్ అటువంటిది దశాబ్దాల కాలంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల కళ అయినప్పటికీ కూడా 2014 లో యూపీఏ ప్రభుత్వం చట్టంలో పెట్టేటప్పుడు పెట్టడానికి కావాల్సినటువంటి అవకాశాలు పరిశీలించమని చెప్పేసి చట్టంలో పెట్టినప్పటికీ కూడా అవకాశాలు పరిశీలించి ఫీజిబిలిటీ కాదని చెప్పేసి టెక్నికల్ కమిటీ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా మరి ఈ రోజున మన దేశ ప్రధాని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు రైల్వే జోన్ ప్రసాదించడం అనేటువంటిది నిజంగా నరేంద్ర మోడీ గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల ఉన్నటువంటి అభిమానం మరొకసారి రుజువు చేసుకున్నారు ఎందుకంటే ఇంతకు ముందు పోలవరం విషయంలో కూడా మరి పోలవరం ముంపు ప్రాంతాలు కలిపే విషయంలో గాని 100కి 100% నిధులు ఇచ్చే విషయంలో కూడా నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల ఉన్నటువంటి అభిమానాన్ని ఆ రోజున చాటుకున్నారు మళ్ళీ ఈ రోజున విశాఖ రైల్వే జోన్ ఇచ్చి మరొకసారి చాటుకున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున వారికి ధన్యవాదాలు తెలియజేయాలి ఈ రోజు చాలా సంతోషకరమైన రోజు విశాఖ ప్రజలకి అట్లాగే ఉత్తరాంధ్ర జిల్లాల వారికి అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలకి కూడా దానికి కారణం ఏంటంటే ఎంతో కాలం నుంచి అంటే సుమారు 20 సంవత్సరాల కాలం నుంచి విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్ గా రైల్వే జోన్ రావాలి కావాలి అని చాలా మంది పుర ప్రజలు కోరిక ఉంది ఆ కోరికని తీర్చడానికి తీరుతుందేమో అనుకున్నప్పటికీ కూడా కొంత సమయం పట్టింది దానికి కారణం ఏంటంటే విభజన చట్టంలో కేవలము సాధ్యాసాధ్యాలు పరిశీలించబని ఉంది అయినప్పటికీ పరిశీలన చేసినప్పటికీ కూడా అది ఎక్కడా కూడా సానుకూలంగా లేదు ఆ వచ్చిన రిపోర్ట్ అందుకు రాజకీయపరమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ఇస్తుంది అని చెప్పడం జరిగింది అయినప్పటికీ లేట్ అవుతాంది మేము వాగ్దానం చేశాము ఇక్కడ విశాఖపట్నంలో ఈ ఎలక్షన్స్ లో మేము మా టెన్యూర్ లోనే మేము తీసుకొస్తామని చెప్పి మా హరిబాబు గారు చెప్పారు మేము చెప్పాము బీజేపీ ఎలక్షన్ మానిఫెస్టోలో కూడా చెప్పాము అందుకు మళ్ళీ మేము ఢిల్లీ వెళ్ళి తప్పనిసరిగా మా ప్రజలకు ఇచ్చింది మేము మా హామీని అమర్చుకోవాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా మీరు హామీని మేము ఇచ్చాము కాబట్టి మీరు ఇవ్వాలి అని చెప్పి మేము కొంత ఒత్తిడి కూడా తీసుకురావడం జరిగింది దాని మూలానే ఈ రోజు జోన్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది మొన్నే జోన్ అనౌన్స్ చేద్దాం అనుకున్నప్పటికీ కొన్ని సాంకేతికపరమైన టెక్నికల్ ఇబ్బందులు ఉన్నాయి సో తప్పనిసరిగా ఇమిడియట్ గా చేస్తాము 3-4 రోజుల్లో అని చెప్పి చెప్పడం జరిగింది ఈ జోన్ ఈ రోజు అనౌన్స్మెంట్ మాకు చాలా సంతోషం తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ నాయకులకి నరేంద్ర మోడీ గారికి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఈ విశాఖపూర్ ప్రజల తరపున కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఇది పార్టీలకు అతీతంగా కూడా ప్రజలు చాలా ఆనందించవలసిన అవసరం ఉంది వి ఆర్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దిస్ అంటే ఏంటి సార్ ఇప్పుడు ఇది ప్రత్యేక రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా కావాలి అనేటువంటిది ఇవాళ నెరవేరినటువంటి సందర్భంలో ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా మా శుభాకాంక్షలు మేము తెలియజేస్తున్నాం అదే విధంగా ఇందాక చెప్పినట్లుగానే చాలా సంక్లిష్టమైనటువంటి విషయం అయినప్పటికీ కూడా దానికి ఒక పరిష్కార మార్గాన్ని చూపించి మాకు ప్రత్యేక రైల్వే జోన్ ఇచ్చినటువంటి సందర్భంలో పీయూష్ గోయల్ గారికి నరేంద్ర మోడీ గారికి కూడా మేము ఉత్తరాంధ్ర ప్రజల తరఫున మేము మా ధన్యవాదాలు కూడా మేము తెలియజేసుకుంటున్నాం భారతీయ అదేవిధంగా మాకు అన్ని విధాలా కూడా మాకు తన సహకారాన్ని అందిస్తూ మాకు మార్గదర్శకంగా ఉన్నటువంటి మా జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు మేము తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే వారి చొరవ వల్ల కూడా చాలా వరకు ఈ సమస్యకి పరిష్కారం దొరికిందని చెప్పి మేము అందరం కూడా భావిస్తున్నాం నేను ఇక్కడ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆనాటి నుండి కూడా నేటి వరకు దీని మీద పోరాటం చేస్తూ వచ్చాము అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటకపోయినా ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవాళ తన చిత్తశుద్ధిని ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి పట్ల భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి లేదు అని చెప్పి చాలామంది వ్యాఖ్యానించినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ తన చిత్తశుద్ధిని చాటుకున్నది అని చెప్పి ప్రజలందరూ గమనిస్తారని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాం.